రాజస్థాన్ జట్టు ఆట తీరు ఇంకా మారలేదు మళ్లీ అదే ఆట అదే తడబాటు గత పరాజయాల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోలేని ఆ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది బుమ్రా విసిరిన పదునైన బంతులకు నూట ముప్పై ఆరు పరుగులకే చాప చుట్టేసింది దీంతో ముంబై యాభై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది రాజస్థాన్ జట్టు మొత్తం సమిష్టిగా విఫలమై మరో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది ఓపెనర్ ఎస్ఎస్సి జైస్వాల్ సున్నా పరుగులకే పెవిలెన్ చేరగా స్టార్ బ్యాట్స్ మన్ సంజు శాంసన్ గోల్డెన్ డెకౌట్ తో పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు ఇక స్టీవ్ స్మిత్ ఆరు పరుగులు మహిపాల్ లోమ్రెర్ పదకొండు స్వల్ప పరుగులకే అవుట్ అయి నిరాశపరిచాడు ఇక జోష్ బట్లర్ నలభై నాలుగు బంతుల్లో నాలుగు ఫోర్లు ఐదు సిక్సర్లతో డెబ్బై పరుగులతో కాసేపు దాటిగా లాభం లేకుండా పోయింది ముంబై బోవర్లలో బూమ్రా నాలుగు వికెట్లు తీయగా ట్రెంట్ బోల్ట్ ప్యాటిన్సన్లు రెండు వికెట్లు తీశారు ఇక రాహుల్ చాహర్ పోలార్డ్ కు తలా ఒక వికెట్ దక్కింది అంతకు ముందు టాస్ గెలిచిన ముంబై జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది సూర్యకుమార్ యాదవ్ నలభై ఏడు బంతుల్లో పదకొండు ఫోర్లు రెండు సిక్సర్లతో డెబ్బై తొమ్మిది పరుగులతో అవుట్ తో మెరుపుల బ్యాటింగ్ వల్ల ముంబై నూట తొంభై మూడు రన్ చేసింది ఓపెనర్ డికాకు రోహిత్ శర్మలు ఇన్నింగ్స్ దాటిగా ఆరంభించారు అయితే కెప్టెన్ రోహిత్ శర్మ ఇరవై మూడు బంతుల్లో ముప్పై ఐదు పరుగులు చేయగా డికాక్ పదిహేను బంతుల్లో ఇరవై మూడు పరుగులతో పర్వాలేదనిపించారు చివర్లో హార్దిక్ పండ్య ముప్పై పరుగులతో చెలరేగడంతో ముంబై నిన్నిత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి నూట తొంభై మూడు పరుగులు చేసింది అనంతరం చేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నూట ముప్పై ఆరు పరుగులకే చాప చుట్టేసింది తాజా విజయంతో ముంబై నాలుగో విజయాన్ని నమోదు చేసుకుని పాయింట్ల పట్టికల్లో మళ్లీ టాప్ కు చేరుకుంది